అమ్మా గతంలో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినారు షర్మిల గారు పాదయాత్ర చేసినారు కానీ ఎవరు మైక్ పీకలేదు తల్లి కానీ ఈ రోజు నేను పాదయాత్ర చేస్తుంటే నాకు మైక్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు తల్లి ఇది న్యాయమేనా ఇది న్యాయమేనా అమ్మా ఈ రోజు నేను డిఎంపురంకి వచ్చినప్పుడు మీరు ఇంత ఘనస్వాగతం పలికారు మీతో మాట్లాడడానికి వచ్చిన ఇంత దూరం 400 రోజులు 4000 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటమే కాకుండా రేపు బాబు గారు అధికారంలోకి వస్తే ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకొని వచ్చినా తల్లి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు గిట్టుబాటు ధర లేదు ఇప్పుడు ఏకంగా మీ మోటార్లకి మీటర్లు బిగిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మనకుంది రిజర్వాయర్ కావాలని మీ కోరిక ఉంది అది అట్లనే ఆగిపోయింది ఇంకా మహిళలకు వచ్చేగల ధరలని విపరీతం పెరిగిపోయినాయి నూనె ధర పెట్రోల్ డీజిల్ గ్యాస్ బండి అన్ని పెరిగిపోయినాయి అవునా మళ్ళీ యువతి యువకులకు వచ్చేగల ఉద్యోగాలు లేని పరిస్థితి మళ్ళీ కార్మికులమ్మ ఇసుక ఎంత పెరిగిపోయింది ధర సిమెంట్ ధర ఎంత పెరిగిపోయింది కార్మికులు పని దొరికే పరిస్థితి చివరి దొరికి ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా బాధే తల్లి పాపం పోలీస్ సోదరులు కూడా 8 డిఎల్ ఇవ్వలేదు తల్లి అంటే ఈ ప్రభుత్వంలో అందరూ ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులే అమ్మా వస్తా ఉంటే ఒక చిన్న పాప కనపడింది అడిగా ఏ క్లాస్ అమ్మా అన్న 6వ తరగతి అనేది ఏమవుదాం అనుకుంటున్నావు అని అడిగిన నాకున్న అవగాంత అమ్మ డాక్టరా ఇంజనీర్ ఏమవుదాం అనుకుంటాను నా వైపు చూసి కలెక్టర్ అవుతానన్నా నేను కలెక్టర్ అవుతా నేను అమ్మ ఒక దళిత అమ్మ దళిత పాప ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి స్టడీ సర్కిల్స్ పెట్టి కోచింగ్ ఇప్పించి అవసరమైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కి పంపించి ప్రైవేట్ స్కూల్స్ లో ట్రైనింగ్ ఇప్పించేవారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత అది ఆపేశారు తల్లి ఎక్కడ జరగట్లేదు ఇప్పుడు ఇక్కడ దళిత వాడేది నేను అడుగుతున్నా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద 1 రూపాయి ఖర్చు పెట్టినారా 1 రూపాయి ఖర్చు పెట్టినారా ఇంకొక పక్కన అడుగుతున్నా ఇంకో పక్కన మీకు ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఒక లోన్ వచ్చిందా ఊరికి ఒకరు బంధన్ వచ్చిందా ఒకరిని ఆదుకున్నారా ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం అంటే ఎట్లుండాలా పనులు చక్క చక్క చక్కవాలి కదా అవునా కదా అదే తాగేదానికే నీళ్ళు లేదు అమ్మా ఇప్పుడు అమ్మా పరిస్థితి చూడండి ఎమ్మెల్యే గారు చెప్తారు కాగితం ఉందంట పెన్ను ఉందంట కానీ పెన్ను ఇంక లేదంట మంత్రి గారు అంటారు తల్లి నారాయణ స్వామి గారు ఇదంటే ఎంతో న్యాయం తెలియదు చూడండి ఎంత అన్యాయమో అమ్మా ఈ రోజు అడుగడుగున మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరు సమస్యలు చెప్పేదానికి ఇంత దూరం వస్తారు నన్ను కలిసాను కానీ చూడండి అమ్మా మైకే లాక్కుంటే ఎంతో న్యాయం ఆలోచించండి ఎంత న్యాయం ఆలోచించండి నేను అది చెప్పిన జగన్ గారికి నువ్వు మైక్ లాక్కో నో ప్రాబ్లం కానీ సౌండ్ బాక్స్ సౌండ్ ఉన్నంత వరకు ఎవడు నన్ను లాగలేడు ఎవడు ఏం పీకలేడు అన్న చూడండి గత 3 సంవత్సరాలు 8 నెలలుగా జగన్ ఏం పీకాడా నేను ఆలోచిస్తే నా ఒక మైకే పీకాడు అది ఇంకేమి లేదు ఒక మైకే పీకాడు అది అది కూడా మాడకూడదంట లేదు మాడకూడదంట ఇప్పుడు తమ్ముడు మీరు అడిగారు ఇక్కడ ఎస్ఐ గారు అనుకుంటా వెయిటింగ్ ఉన్నారు నేను మైక్ పట్టుకుంటే లాక్కునేదాన్ని ఎనీ మైక్ 35 డెసిబెల్స్ కాదు 1 డెసిబెల్ వచ్చినా లాగేస్తున్నారు ఇది న్యాయమేనా ఇప్పుడు వీళ్ళు బాధ ఏంటో చెప్తాను ఇదిగో అక్కడ తెల్ల డ్రోన్ ఎగురుతుంది చూడు అది పోలీస్ డ్రోన్ అది ఎవరు చూస్తున్నాడు రఘురామరెడ్డి అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అమరావతిలో కూర్చొని చూస్తాడు అఫీషియల్స్ నేను కానీ మైక్ పట్టుకుని మాట్లాడానండి అది తీసుకుంటాడు ఈయన ఉద్యోగం ముష్కాకి మొన్న ఒక ఇష్యూలో మెమోలు ఇచ్చారు తెలుసా ఎస్పీ గారు ఎందుకు నేను ఇట్లా మాడుతుంటే ఆపలేదు మీరు అని ఇంకా చివరిగా స్టూల్ బిక్తే చెప్పిన ఇల్లెక్కి మాడతా ఇల్లు లేకపోతే ఎవడో భుజం ఎక్కి మాడతాను ఏమవుతుంది అనుకున్నా మన చైతన్యం ఎవడు ఆపలేడు కదా